కార్ తీసేటట్ర ఇది కుమార్ ఈనాటి 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం వారిని సాదరంగా ఈ వేదిక శుభ స్వాగతం పలుకుతోంది. మోపిదేవి వెంకటరమణరావు గారు నేటి కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ వెహికల్ రావాలి కదా మీరు. మోపిదేవి వెంకటరమణరావు గారిని సమ్మాన్ గార్డ్ లెడ్ బై శ్రీమతి డాక్టర్ జి ప్రేమ్ కాజల్ ఏసీపీ ఉమెన్ పోలీస్ స్టేషన్ వారు సాధారణంగా ఆహ్వానం పలికి వారిని పెరేడ్ సందర్శన కోసం సాధారణంగా పోలీస్ శకటం మీద తీసుకువెళుతూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో గౌరవ ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ ఎం వెంకటరమణరావు గారితో ఈ పెరేడ్ అంతటిని కూడా సందర్శించడం కోసం పోలీస్ శకటంలో వెళుతూ గౌరవ వందనాన్ని మన విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణరావు గారు, మన విశాఖ జిల్లా కలెక్టర్ వారు శ్రీ వి వినయ్ చంద్ర గారు, పోలీస్ వారి యొక్క శాఖ వారి యొక్క గౌరవ వందనాన్ని పోలీస్ శకటం ద్వారా ముందుకు సాగుతూ ఆయా పోలీస్ విభాగాల యొక్క గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇది ఒక సంప్రదాయం. రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులను, జిల్లా స్థాయి ఉన్నత అధికారులను ఇటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుక పర్వదిన శుభ సందర్భంగా ఉన్నారు. రెండు వేల 2019లో సాధించి పోలీస్ శాఖ వారి బొమ్మన్నల బెలూన్లను గౌరవ మంత్రి వర్యులు గగన వీధులలోని ఎగరవేస్తూ భారత జాతి ఔన్నత్యాన్ని మరింత దిగ్దిగంతాలకు వ్యాపింపజేస్తున్నారు. విశాఖ జిల్లా ప్రజానీకానికి 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం సాధించుకొని 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఈ శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్తమాంజలులు మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం కృషి ఫలితంగా
1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించినది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అనగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం మరియు ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు జరపటకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తూ కొత్తగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలనను సమర్థవంతంగా, అవినీతి రహితంగా, ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం గ్రామాలలో గ్రామ సచివాలయాలను, పట్టణాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయుచున్నారు. సదరు గ్రామ వార్డు సచివాలయాలను సమర్థవంతంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడం కోసం కొత్తగా ఉద్యోగ అవకాశాలు 400,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారికి ఒక భరోసాను కల్పిస్తున్నారు. అమ్మఒడి జనవరి 26, 2020 రిపబ్లిక్ డే అందరి విద్యార్థులకు ఒక్కొక్కరికి నవరత్నాల్లో భాగంగా ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలను సమర్థవంతంగా అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నవరత్నాలను పారదర్శకంగా ప్రజలందరికీ అందించడానికి వివిధ శాఖల అనుసంధానంతో అన్ని ప్రభుత్వ సేవలను ఆ కుటుంబాల ముందుకు అందేటట్లుగా ఏర్పాటు చేయబడిన వ్యవస్థే గ్రామ వాలంటీర్ వ్యవస్థ. కాను విశాఖపట్నం జిల్లాలో 925 గ్రామ పంచాయతీలకు 5,355 గ్రామాలకు ఎంపిక కాబడిన 12,424 మంది గ్రామ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి విశాఖపట్నం జిల్లాలో 15/8/2019 నుండి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పనులు చేపట్టబడును. గ్రామ వాలంటీర్గా నియమించబడిన వారికి నెలకు 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం చెల్లించబడుతున్నది. గ్రామ సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరచడకు ప్రతి 2,000 మందికి ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను అమలు చేస్తున్నాం. 325 గ్రామ పంచాయతీలలో 739 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ప్రతి గ్రామానికి సచివాలయాలను, వివిధ శాఖలకు సంబంధించిన 11 మంది సహాయకులను నియమించుటకు అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయుటకు సెప్టెంబర్ నెలలో రాత పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామ సచివాలయాలకు భవనము, పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించి గ్రామ స్వరాజ్యం కావాలంటే సచివాలయ వ్యవస్థ రావాలి అని కలలు కన్న పూజ్య బాపూజీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి 150వ గాంధీ జయంతి రోజు నుండి గ్రామ సచివాలయం ద్వారా సేవలను అందజేయబడుతున్నాయి. వ్యవసాయం జిల్లాలలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించాము. సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాము. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 1 రూపాయి చెల్లిస్తే పంట బీమా, అలాగే రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 4 సంవత్సరాలకు గాను 50,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మే నెలలో పంట వేసే సమయానికి 12,500 రూపాయలు చొప్పున ఇస్తారు. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తుంది. ఉచితంగా బోరు వ్యవసాయం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తును కూడా అందిస్తున్నాము. రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతున్నది. 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తు నిధుల సహాయ నిధి, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయమే రైతు యొక్క సమస్యలే ప్రధానమైన ఎజెండాగా పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగి కొరకు గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయ ట్రాక్టర్కి రోడ్ ట్యాక్స్ మరియు టోల్ ట్యాక్స్ రద్దు చేయడం జరిగినది. 2019 ఖరీఫ్
2,48,000 రూపాయలు విలువ కలిగిన సుమారుగా 22,000 క్వింటాళ్ల వరి, వేరుశనగ మరియు పచ్చి రొట్టె విత్తనాలను సరఫరా చేయడం జరుగుతున్నది. గ్రామం చొప్పున పెట్రోల్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద 7,000కు పైగా మట్టి నమూనాలను సేకరించి విశ్లేషణ చేసి భూసార పరీక్షా పత్రాలను పంపిణీ చేయడం జరుగుతున్నది. 2019-20 సంవత్సరాలలో సుమారు 18 కోట్ల రూపాయలు విలువ గల యాంత్రీకరణ పరికరాలను సరఫరాకు లక్ష్యంగా నిర్దేశించడమైనది. 2019-20 ఖరీఫ్లో ఇప్పటి వరకు 2.50 లక్షల మంది రైతులకు 1,330 కోట్ల రూపాయల పంట రుణాలను మంజూరు చేయడం జరిగినది. ఉద్యాన శాఖ బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు నీరు అందించడంతో పాటు ఎరువులు, విద్యుత్ ఆదా చేస్తూ అధిక దిగుబడులను సాధించడానికి 2019-20 సంవత్సరంలో 41 కోట్ల రూపాయలతో బిందు సేద్య ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరిగినది. రైతు సంఘాలకు 75% రాయితీతో మౌలిక వసతులు, వ్యవసాయ పనిముట్లు మార్కెట్ పరంగా ప్రోత్సహించడం జరుగుతున్నది. ఈ ఏడాది ఉద్యానవన పంటల సాగులో 20.32% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో 11 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వివిధ పథకాలను అమలు పరుస్తున్నాం. విద్య జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్ మరియు స్థానిక సంస్థల యాజమాన్యాలలో 3,214 ప్రాథమిక, 286 ప్రాథమికోన్నత మరియు 520 ఉన్నత, మొత్తం 4,020 పాఠశాలలు కలవు. మొత్తం 6.28 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసించున్నారు. ఇంకనూ పాఠశాలనందు నమోదు జరుగుతున్నది. పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందిస్తున్నాము. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం కూడా జరుగుతున్నది. జిల్లాలో 458 పాఠశాలలో స్కూల్ నర్సరీలు ఏర్పాటు, 207 పాఠశాలలో వర్చువల్ ఆన్లైన్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం అనేది, 458 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను కూడా నిర్వహించబడుతున్నది. 2018-19 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణ పాఠశాలల్లో 96.37% ఉత్తీర్ణతను సాధించడమైనది. వైద్య ఆరోగ్యం విశాఖ జిల్లాలో మొత్తం 89 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు, 154 మంది వైద్యాధికారులు, 1,696 మంది పారామెడికల్ సిబ్బంది అనునిత్యం జిల్లాలో గల పట్టణ, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. మన జిల్లాకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 27 ఉన్నాయి. వీటిలో కాన్పోయిన తర్వాత 11,000 మంది తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చడం జరిగినది. ప్రభుత్వ ఆసుపత్రి నందు కాన్పు చేయించుకున్న గ్రామీణ ప్రాంత మహిళలకు 1,000 రూపాయలు, పట్టణ ప్రాంత మహిళలకు 600 రూపాయలు చొప్పున జననే సురక్ష యోజన పథకం ద్వారా కాన్పైన వెంటనే ఇచ్చుట జరుగుతున్నది. ఈ పథకంలో ఇంతవరకు 76.25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. జననే శిశు సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా రవాణా, భోజనం, మందులు, పరీక్షలు, రక్త పరీక్షలు, అవసరమైన సిజేరియన్ తదితర వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా ఇంతవరకు 52.5 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. జిల్లాలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నిర్మూలన కొరకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ముందస్తు చర్యలుగా గిరిజన ప్రాంతాలలో ఎపిడమిక్ సమయాలలో మలేరియా ప్రబలకుండా 9 మంది వైద్యాధికారులు, ఇతర సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించడం జరిగినది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన జిల్లాలో 43,000 మందికి వివిధ రకాలైన శస్త్రచికిత్సలు జరిపబడినవి. ఈ పథకం కింద ఇంతవరకు 108.42 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. ఆసుపత్రుల ద్వారా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం జరుగుతున్నది. 104 సేవలను 27 వాహనాలతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు 3 కిలోమీటర్ల పరిధి దాటిన గ్రామాల్లో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో ముఖ్యమంత్రి బాల సురక్ష యోజన ద్వారా జిల్లాలో 4,174 పాఠశాలలో 5.6 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి 309 మంది విద్యార్థులకు ఆధునిక ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతున్నది. పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి గురువారం ఐఎఫ్ఏ మాత్రలను యుక్త వయసులో ఉన్న మా బాలికలకు ఆర్ఎస్కే ఆర్ఎస్
ఆర్కేఎస్కే కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్ కేర్ సరఫరా చేయడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి బాల సంరక్షణ కార్యక్రమం కింద పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షల కొరకు 38 వాహనాల్లో వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. గిరిజన ప్రాంతాలలో అత్యవసర కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి 42 ఫీడర్ అంబులెన్స్ల ద్వారా రోగులను తరలించడం జరుగుతున్నది. 17,523 మంది వైద్యులకు సేవలు అందించడం జరిగినది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అధునాతన వైద్య సేవలు అందించడానికి ఒక వైద్య కళాశాలను జిల్లా ఆసుపత్రి పాడేరుకు అనుసంధానంగా చేసి వైఎస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగినది. గృహ నిర్మాణం. ప్రతి పేదవానికి పక్కా గృహాలు అందించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. అందుకు నవరత్నాల్లో ప్రాధాన్యతనివ్వడమైనది. ఇందులో అర్హులైన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కింద పక్కా గృహాలను అందించడం జరిగినది. పక్కా గృహాలను అందించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయంగా లక్ష్యం నిర్దేశించబడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వచ్చే 5 సంవత్సరాలలో నూతనంగా రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు నిర్మించడానికి ప్రతిపాదించడం జరిగినది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఉగాదిలోగా 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి కావలసిన స్థల సేకరణ జరిపి పట్టాలు పంపిణీ చేయటకు నిర్దేశితమైనది. అందులో భాగంగా విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో 100,000 పట్టాలు, పట్టణ ప్రాంతాల్లో 100,000 పట్టాలు ఇచ్చుటకు తగిన చర్యలు తీసుకునబడుచున్నవి. నిర్మాణం కొరకు ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ విలువ కంటే అదనంగా అవసరమైన నిధుల సమీకరణకు పావలా వడ్డీతో రుణ సౌలభ్యం కల్పించడం జరుగుతుంది. గృహాన్ని లబ్ధి ఇంటి యజమానురాల పేరు మీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతున్నది. వివిధ పథకాల కింద మంజూరు కాబడిన మొత్తం 55,499 గృహాలను మార్చి 2020 నాటికి పూర్తి చేయటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. గ్రామీణ నీటి సరఫరా. జిల్లాలో 5,597 గ్రామీణ అవసరాలకు గాను ఇప్పటి వరకు 2,798 ఆవాసాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించడం జరుగుతున్నది. మరియు 2,798 ఆవాసములకు పాక్షికంగా నీరు అందించడం జరుగుతున్నది. సింగిల్ విలేజ్ స్కీమ్. NRDWP గ్రాంట్ కింద 57 కోట్ల రూపాయలతో 758 మంచినీటి పథకాలను మంజూరు కాబడినవి. నాబార్డ్ గ్రాంట్ కింద 135 పనులను 27 కోట్ల రూపాయల అంచనాతో విలువగల మంచినీటి పథకాలను మంజూరు కాబడినవి. వాటిలో 40 పనులు పూర్తి కాగా 85 పనులు ప్రగతిలో ఉన్నవి. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగంలో 100 కోట్ల అంచనా విలువతో 4 పనులు మంజూరు కాబడి ప్రగతిలో ఉన్నవి. ఈ ప్రాజెక్టు ద్వారా 100 ఆవాసములకు త్రాగునీరు అందించడం జరుగుతున్నది. వాటర్ గ్రిడ్. ఈ పథకం కింద 6 జలాశయాల నుండి నీటిని ఉపయోగించుకుంటూ 10 నియోజకవర్గాలకు చెందిన 12 పనులకు అంచనా విలువలు 5,203 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించడమైనది. ఈ పనుల ద్వారా 5,597 ఆవాసములతో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాలను కలుపుకొని ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా అందించడం జరుగుతుంది. బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. తద్వారా రాష్ట్రమంతటా బహిరంగ మల విసర్జన లేని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ భాగంగా 2.53 లక్షల మరుగుదొడ్లను మంజూరు చేసి పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో గల 925 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా రూపొందించడమైనది. పౌర సరఫరాలు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రస్తుతం జిల్లాలో 2,196 రేషన్ షాపుల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువనున్న 11,70,000 తెల్ల రేషన్ కార్డు ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం చొప్పున కుటుంబ పరిమితి నిమిత్తం లేకుండా 1 రూపాయి చొప్పున పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రజా పంపిణీ పథకం పూర్తి పారదర్శకత అమలు చేయు నిమిత్తం జిల్లాలో 1,721 చౌకదారు దుకాణాలలో ఈ
ఈ పాస్ మరియు ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతున్నది. విశాఖపట్నం జిల్లాకు 150,000 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసి ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించుతున్న బీపీఎల్ కార్డు కలిగిన గిరిజన కుటుంబాల వారికి 5 కేజీల గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ ఉచితంగా ట్రైబల్ ప్యాకేజీ కింద ప్రభుత్వం సరఫరా చేయడం జరుగుతున్నది. ఈ పథకం కింద సుమారు 50,000 గిరిజన కుటుంబాల వారికి ప్రయోజనం వనగూర్చున్నది. దేశంలోనే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిన జిల్లాగా మన విశాఖ జిల్లా ఖ్యాతి గడించినది. విశాఖపట్నం కాలుష్య రహిత జిల్లాగా ప్రభుత్వం వారు ప్రకటన చేయడం జరిగినది. పరిశ్రమలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కృషి చేయడం జరుగుతున్నది. జిల్లాలో 628 సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు 21.61 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 6,311 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. 71 సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ద్వారా 683 కోట్ల రూపాయల పెట్టుబడితో జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. దీని వలన 9,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. 3,961 కోట్లతో 9 భారీ పరిశ్రమలు స్థాపించబడి 2,561 మందికి ఉపాధి కల్పించడం జరిగినది. 51 భారీ తరహా పరిశ్రమలు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పాదనకు రాబోతున్నదని తెలియజేయడమైనది. వీటిలో ముఖ్యమైనవి HPCL, IOCL, రూషియల్, డికాక్స్. ఇందువలన సుమారు 1 లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. రానున్న సంవత్సరంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతంగా చేయడానికి తీసుకున్న చర్యలలో భాగంగా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ కింద 6,800 ఎకరాలను ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయడం అనేది. దీనిలో 4,800 ఎకరాలు సేకరించి ఇప్పటికే ఏపీఐసి వారి వద్ద ఉంచడం అనేది. మిగతా 2,000 ఎకరాల భూమిని మార్చి 2020 నాటికి సిద్ధం చేయడం జరుగుతుంది. నూతన ఎం పార్క్ విధానం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు స్థాపించే ఉద్దేశంతో 15 పార్కులు గుర్తించడం అనేది. వీటి ద్వారా 3,000 పారిశ్రామిక ప్లాట్లు మార్చి 2020 నాటికి అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు మంజూరు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నందు మొదటి విడతలో 475 కోట్ల రూపాయల పెట్టుబడితో అచ్యుతాపురం నక్కపల్లి క్లస్టర్లు ఏ సెక్షన్లో 11.20 ఎకరాల 20 సెంట్లలో 350 కోట్లతో మౌలిక సదుపాయాల కొరకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగినది. ఇండస్ట్రియల్ కారిడార్ నందు 2వ విడతలో భాగంగా 11.53.66 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగినది. పర్యాటకం విశాఖపట్నం పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతూ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రకృతి రమణీయ అందాలతో విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలలో పర్యాటకాభివృద్ధిని పరచుకుంటూ అభివృద్ధి పనులతో పాటు ఉత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. బౌద్ధారామైన తోట్లకొండ, బావికొండి మరియు జొన్నకొండ అభివృద్ధి పరచుటకు భారత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. పనులు ప్రగతి పథంలో ఉన్నవి. ఆంధ్ర ఊటీ అరకు ఎకో టూరిజం సర్క్యూట్కు 156 కోట్ల రూపాయలతో ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి పంపడమైనది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లతో ట్రైబల్ హబ్ గిరిజన సంతనం ఈట్ స్ట్రీట్ ప్రాజెక్టు పనులను మంజూరు కాబడి ప్రగతి పథంలో ఉన్నవి. 7.35 కోట్ల రూపాయలతో ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ ప్రాజెక్టు పనులను మంజూరు కాబడి ప్రగతి పథంలో ఉన్నవి. 5 కోట్లతో లంబసింగి నందు కాటేజీల నిర్మాణ పనులు జరుగుతున్నవి. 2 కోట్లతో అరకులో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ పనులు పూర్తి కావచ్చి ప్రారంభమునకు సిద్ధముగా ఉన్నవి. 2 కోట్లతో భీమిలి ఎర్రమట్టి దిబ్బల వద్ద కంటైనర్ రెస్టారెంట్ పనులు పూర్తి కావచ్చి ప్రారంభమునకు సిద్ధముగా ఉన్నవి. శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పాండ్రంగి నందు మరియు స్మారక స్థలం కృష్ణదేవి పట్నం నందు పర్యాటక అభివృద్ధి పనులకు 2.50 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అనేది. యారాడ బీచ్ ఫ్రంట్, ఋషికొండ బీచ్ రోడ్ మరియు కొండకర్ల ఆవజెట్టి నిర్మాణం మొదలగు పనులను 4 కోట్లతో పూర్తి చేయడం జరిగినది.
పర్యాటక రంగంలో సాహస క్రీడలను ప్రోత్సహించే దిశగా పర్యాటక శాఖ పారామెడరింగ్ మరియు స్కూప్ డైవింగ్ వంటి వాటిని ఋషికొండలో ప్రారంభించడం జరిగినది. 2019 గాను 16.7 లక్షల మంది దేశీయ మరియు 60,000 మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం జరుగుతున్నది. అధికారిత ఈ జిల్లాలో 39 గ్రామీణ గిరిజన మండలాలలో 52,500 స్వయం సహాయ సంఘాలలో 5.88 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. నవరత్నాలు వైఎస్ఆర్ పెన్షన్ పథకం ద్వారా 12 రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా జూలై 2019 నుండి వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయల నుండి 2,250 రూపాయలకు పెంచడం జరిగినది. దివ్యాంగులకు ప్రతి నెల 3,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 10,000 రూపాయలు పెంచడం అయినది. పెన్షన్ల కింద జిల్లాలో 4.16 లక్షల మంది పెన్షన్దారులకు గాను సుమారుగా 100.89 కోట్ల రూపాయలు నిధులను ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతున్నది. 100.89 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా జిల్లాలో గల 43,000 స్వయం సహాయక సంఘాలకు ఎస్హెచ్జీలకు 11/4/2019 నాటికి అన్ని బ్యాంకుల్లో ఉన్న బ్యాంకు అప్పు నిల్వలను 1,892 కోట్ల రూపాయలను 4 వాయిదాల్లో వచ్చే ఏడాది నుంచి డ్వాక్రా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వడ్డీ లేని రుణం 11/4/2019 తర్వాత అన్ని పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. ఈ సంవత్సరం జిల్లాలో 8,297 స్వయం సహాయ సంఘాలకు 3 నెలలకు సుమారుగా 1.55 కోట్లను వడ్డీ లేని రుణంగా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగినది. బ్యాంక్ లింకేజ్ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 29,000 స్వయం సహాయక సంఘాలకు జీవనోపాధి కొరకు 843.78 కోట్ల రుణాలను ఇచ్చుటకు లక్ష్యంగా చేసుకొని జూలై నెల వరకు 8,297 స్వయం సహాయక సంఘాలకు 189.17 కోట్ల రూపాయలను బ్యాంకు ద్వారా రుణం సదుపాయం కల్పించడం జరిగినది. స్త్రీనిధి మహిళా బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు ద్వారా 16,500 మహిళా పొదుపు సంఘ సభ్యులకు 65 కోట్ల రూపాయలు రుణం ఇచ్చుటకు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 5,119 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 24.24 కోట్ల 40 లక్షల రూపాయలను నిధులను జీవనోపాధులు మెరుగుపరచుకుంటకు విడుదల చేయడమైనది. వైఎస్ఆర్ బీమా పథకం ఈ పథకం ద్వారా స్త్రీ మరియు పురుషుడు అసంఘటిత కార్మికులుగా ఉంటూ ప్రమాదవశాత్తు మరణిస్తే వారిని నామినీకి 5 లక్షల రూపాయల సహజ మరణం అయితే 2 లక్షలు నామినీకి చెల్లించబడును. జిల్లాలో 19.14 లక్షల మందిని అసంఘటిత కార్మికులుగా గుర్తించడం జరిగినది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 239.50 కోట్ల చెల్లించడం జరిగినది. శిక్షణ మరియు ఉపాధి కల్పన పథకం ద్వారా జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతకు అనుబంధంగా ఉన్న 23 పార్ట్నర్స్ని ఎంపిక చేసి 28 రకాల కోర్సుల ద్వారా సుమారు 90 రోజుల పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి శిక్షణ ఇస్తూ వారికి శాశ్వత ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా 13,618 మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి లక్ష్యం కాగా సుమారు 11,400 మందికి శిక్షణ పూర్తి చేసుకుని వారిలో 8,826 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగినది. వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం ద్వారా కులాంతర వివాహంలో బడుగు బలహీన వర్గాల వారికి వికలాంగులు మరియు మైనారిటీలు వారు పెళ్లి చేసుకున్న వధూవరులకు వివాహ ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినది. ఇప్పటివరకు జిల్లాలో 6,999 పెళ్లిళ్ళు రిజిస్టర్ చేసి 6,949 వివాహాలు గాను $14,82,000 మంజూరు చేయడం జరిగినది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుండి 2018-19 సంవత్సరాలలో 1,000 మంది షెడ్యూల్ కుల లబ్ధిదారులకు 3,92,00,000 రూపాయలు మరియు 4,848 మంది షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు 18,54,00,000 రూపాయలు రుణాలు ఇవ్వడమైనది. స్త్రీ శిశు సంక్షేమం పిల్లలు మరియు తల్లుల పోషకాహార లోపాన్ని మాతృ శిశు మరణాలను తగ్గించే ఉద్దేశంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేయడమైనది.
25 ప్రాజెక్టుల ద్వారా 4952 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నాము. అమృత హస్తం పథకం ద్వారా 52,000 మంది గర్భిణీలకు మరియు బాలింతలు లబ్ధి పొందుతున్న గర్భిణీలు బాలింతలు లబ్ధి పొందుతున్నారు. 175,000 మంది 6 సంవత్సరాలలోపు పిల్లలకు అనుబంధ పోషకాహారం అందిస్తున్నాము. 66,000 మందికి 6 సంవత్సరాలలోపు పిల్లలకు గిరుగోరు ముద్దలను అందిస్తున్నాము. అక్షయ పాత్ర ద్వారా 10,000 మంది గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు లబ్ధి చేకూర్చుతున్నది జరుగుతున్నది. గృహహింస నుండి మహిళలను రక్షణ చట్టం 2005 ద్వారా 150 కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం జిల్లాలో జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ద్వారా యూనిసెఫ్ ఆధ్వర్యంలో అమలుపరచబడుచున్న కిషోర్ వికాస్ సందర్భం ద్వారా కౌమార దశలో గల బాలబాలికలకు బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల నుండి వారికి రక్షణ కల్పించడం, ఋతుక్రమం గురించి, లింగ వివక్షత గురించి అనేక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంతాల నుండి వలసల నివారణే ప్రధానమైన ధ్యేయంగా ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి కల్పన చేస్తూ నిలకడైన అభివృద్ధి, సుస్థిర ఆస్తుల కల్పనే ధ్యేయంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా కృషి చేయడం జరుగుతున్నది. 2019-20 సంవత్సరాలలో 2.24 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యంతో నేటి వరకు 1.32 కోట్ల పనిదినాలను కల్పించడం జరిగినది. 3,05,000 కుటుంబాల వారికి 498,000 మంది వేతనదారులకు ఇంతవరకు 266 కోట్ల రూపాయలను వేతనాలు అందించడం జరిగినది. 58 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ నిధులను ఖర్చు చేయడం జరిగినది. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామాలలో 770 కిలోమీటర్ల సిమెంట్ రహదారులు, 143 గ్రామ పంచాయతీ భవనాలు, 530 అంగన్వాడీ సెంటర్లు, 900 ఎకరాల్లో పశు సంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 9 గ్రామాలలో పార్కులు, 583 చెత్త నుండి సంపద కేంద్రాలు, 555.72 కిలోమీటర్ల సిమెంట్ రహదారులు, 41 ఆట స్థలాలను పూర్తి చేయడం జరిగినది. ఈ ఏడాది జిల్లాలలోని 500 స్కూల్ బిల్డింగ్స్కు 1,00,000 మీటర్ల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేయడం జరుగుతుంది. గ్రామీణ ఇళ్ల నిర్మాణం కింద 27,000 ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఇంటికి 90 రోజుల పనిదినాల ఖర్చును ఉపాధి హామీ ద్వారా అందించడం జరుగుతున్నది. 100,000 కుటుంబాలకు పైగా 100 రోజుల పని కల్పించడంలో గత 5 సంవత్సరాలుగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడమైనది. 2016-17 ఆర్థిక సంవత్సరం గాను ఉపాధి హామీలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించి జాతీయ అవార్డును పొందింది. 2018-19 సంవత్సరంలో కూడా ఉపాధి హామీ పనుల్లో దేశంలోని 10 జిల్లాలలో విశాఖపట్నం 1 జిల్లాగా ఉండి మరలా జాతీయ అవార్డు పోటీ పడుతున్నది. ఉపాధి హామీతో పాటు 23 శాఖలను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం జరుగుతున్నది. స్మార్ట్ విశాఖ. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలోనే 20 నగరాలను ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేయగా విశాఖ నగరం 8వ స్థానాన్ని కైవసం చేసుకోవడం అభినందించదగిన విషయం. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అంచనా విలువలను 1,602 కోట్లకు బదులుగా కాగా 5 సంవత్సరాల వ్యవధిలో అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించడమైనది. ఇప్పటి వరకు 260 కోట్లతో 22 ప్రాజెక్టులను పూర్తి చేశారు. 577 కోట్లతో 26 ప్రాజెక్టులను వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు నిరంతరం మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, స్మార్ట్ వీధులు, గ్రీన్ స్పేస్ డెవలప్మెంట్, భూగర్భ విద్యుత్ లైన్లు, తీర ప్రాంత రక్షణ, బీచ్ రోడ్ల అభివృద్ధి, అందరికీ గృహాలు మొదలైనవి ప్రతిపాదించడం జరిగినది. స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా జీవీఎంసీ పరిధిలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మల విసర్జన రహిత నగరంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్టిఫికెట్ను విశాఖ మహానగరానికి అందజేసినందుకు సంతోషిస్తున్నాం.
2020 స్వచ్ఛ సర్వేక్షణ నిబంధనలను అంకిత భావంతో పాటించడం ద్వారా ఉత్తమ ర్యాంక్ సాధనకు కార్యాచరణ అమలు చేయడం జరుగుతున్నది. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్పొరేషన్ నిబంధనల సూచనలను అమలు చేయడానికి సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాల్సి ఉంది. స్వచ్ఛ విశాఖ సాధనకు సహకారం అందించాలని కోరుచున్నాం. గిరిజనాభివృద్ధి పథకాలు. గిరిజనుల ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంది. సుఖ ప్రసవాల కొరకు పిహెచ్సిలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించడానికి జరుగుతున్నది. వీటి నిర్వహణ కొరకు ఐటీడీఏ ద్వారా ప్రతి పిహెచ్సికి 15,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతున్నది. గిరిజన అనురాగ హస్తం కింద టీబీ రోగులకు చికిత్సలో ఉన్నంతకాలం ప్రతి నెల 200 రూపాయల విలువ గల డ్రై రేషన్ ఇవ్వబడుచున్నది. వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా మలేరియా నియంత్రణకు 1862 గ్రామాలలో స్ప్రేయింగ్ చేయడం జరిగినది. మిగిలిన గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులను ప్రగతి పదంలో ఉన్నవి. గిరిజన రోగుల కొరకు కేజీహెచ్లోను మరియు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోను 24 గంటలు అందుబాటులో ఉండునట్లు ట్రైబల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగినది. సమీకృత నీటి యాజమాన్య పథకం క్రింద 20 లక్షల వ్యయం చేసి 12 పవర్ టిల్లర్స్ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది. 26.57 కోట్లతో 6వ ప్లాంట్లు మరియు గిడ్డంగుల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగినది. ఏకలవ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం గాను 11 ఏజెన్సీల మండలాలలో ఏకలవ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఈ జిల్లాకు మంజూరు చేయడం జరిగినది. కాఫీ ప్రాజెక్టులో 2015-16 నుండి 2025-26 సంవత్సరాలలో 526.16 కోట్ల వ్యయం చేసే కాఫీ సాగు చేయుటకు బేబీ పల్ఫర్లు సరఫరా, ఆర్గానిక్ సర్టిఫికేషన్ మరియు మార్కెటింగ్ కల్పించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగినది. ఇప్పటి వరకు కాఫీ తోటల అభివృద్ధికి 101 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. 2018-19 సంవత్సరాలలో 10,000 ఎకరాలలో కాఫీ ప్లాంటేషన్, 10,000 ఎకరాలలో నీడనిచ్చే చెట్లు, మరో 15,000 ఎకరాలలో కన్సాలిడేషన్ పనులను చేపట్టడం జరుగుతున్నది. 850 బేబీ పల్ఫర్ పనులను గిరిజన రైతులకు పంపిణీ చేయడం జరిగినది. ఉద్యానముల పథకం కింద 13.5 లక్షలు ఖర్చు చేసి రెడ్ క్యాబేజీ, బ్రకోలిన్, నారు సరఫరా మరియు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం జరిగినది. 300 ఎకరాలలో 220 లక్షల అంచనా వ్యయంతో హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగినది. 2018-19 సంవత్సరం గాను ట్రైకార్ నుండి 14 కోట్ల రూపాయలు మొత్తంతో ఉద్యానవనముల క్రింద గిరిజన రైతులకు వివిధ పనిముట్లను పంపిణీకి మంజూరు చేయడం జరిగినది. దీనిలో భాగంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివారి చేతుల మీదుగా 300 పవర్ విడర్స్ను మరియు 1,000 పవర్ స్ప్రేయర్స్ను పంపిణీ చేయడం జరిగినది. ట్రైకింగ్ నుండి 2018-19 సంవత్సరం గాను మిరియాలు పండించే 10,000 మంది గిరిజన రైతులకు మొత్తం 10 కోట్లతో మిరియాలు శుద్ధి చేసే యంత్రాలను పంపిణీ చేయడం జరిగినది. క్రీడలు. విద్యతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. క్రీడా కేంద్రంగా విశాఖపట్నం తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్రీడా ప్రాంగణాలు, మౌలిక వసతులను కల్పించేందుకు 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాము. రాష్ట్ర క్రీడాధికారిక సంస్థ ద్వారా ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, సైక్లింగ్ మొదలైన వాటిలో శిక్షణకు విశాఖ నగరానికి 6 క్రీడా అకాడమీలను మంజూరు చేయడం జరిగినది. రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ విశాఖపట్నం జిల్లాలో 67 పాఠశాలలను లాంగ్జర్ అథ్లెటిక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద గుర్తించి ప్రాజెక్ట్ ఇండియా కింద మంజూరు చేయడం జరిగినది. విశాఖపట్నం జిల్లాలో 2 కోట్ల చొప్పున 15 అసెంబ్లీ కేంద్రాలలో 15 క్రీడా వికాస కేంద్రాలను మంజూరు చేయడం జరుగుతున్నది. ఖేల్ ఇండియా కింద విశాఖపట్నం జిల్లాలో ఎంపిక చేయబడింది. ఖేల్ ఇండియా పథకం కింద విశాఖపట్నం జిల్లా ఎంపిక చేయడం జరిగినది. దీని ప్రకారము అన్ని పంచాయతీ మండల స్థాయి నుంచి గిరిజన ప్రాంతాలకు చెందిన క్రీడాకారులకు పాల్గొనవచ్చును. మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఎన్ఆర్ఎస్ పథకంలో మంజూరైన
డెబ్బై ఆట మైదానాల అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు 61 ఆట మైదానాలను అభివృద్ధి చేయడం జరిగినది. క్షేమ పథకాలు పేద షెడ్యూల్ కులాల వారికి ఆర్థిక వనరుల వెసులుబాటు కూర్చుటకు 2018-19 సంవత్సరంలో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది. కార్యాచరణ ప్రణాళిక కింద 4,383 మంది లబ్ధిదారులకు 9,43 లక్షలు లక్ష్యంగా నిర్దేశించడమైనది. బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి అవకాశాల కింద 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. 3,000 మంది లబ్ధిదారుల కింద రుణాలను మంజూరు చేయడం జరిగినది. 2,000 మంది లబ్ధిదారుల కింద 30 కోట్ల రూపాయలను వివిధ రకములైన స్వయం ఉపాధి సహాయక పథకాల కింద 175 మంది లబ్ధిదారులకు 185 లక్షలు పశుసంవర్ధక పథకాల కింద బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయడం జరిగినది. లకు 116 మందికి ఎన్ఎస్ఎఫ్డిసి ఇన్నోవా కార్లు, బొలెరో వాహనాలు లేదా వారు ఎంచుకున్న ఇతర ప్రాజెక్టులకు 8.8 కోట్లను మంజూరు చేయడం జరిగినది. 14 మంది పారిశుద్ధ్య పనులు చేయ వారికి కుటుంబానికి ఎన్ఎస్కేఎఫ్డిసి ద్వారా 71,30,000 రూపాయలతో ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, వివిధ పథకాలను మంజూరు చేయడం జరిగినది. పారిశుద్ధ్య పనులు చేయుచున్న 292 మంది ఎస్సీ లబ్ధిదారులకు గ్రామ పంచాయతీ అనుసంధానంగా 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. బోరు బావులు, సబ్మెర్సిబుల్ పంప్సెట్లు, ఎలక్ట్రిక్ వల్మలు, ఆయిల్ ఇంజిన్ వంటి చిన్న నీటిపారుదల పథకములను 90% సబ్సిడీతో అమలు చేయుచున్నాము. ఎస్సీ కులాలకు చెందిన చర్మకారులు, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్లు, జోగి పనులు, బాండెడ్ బ్లేడర్లు, అట్రాసిటీ బాధితులు, మాజీ నేరస్తులకు వివిధ పథకాల కింద లబ్ధి చేకూర్చుటకు సిద్ధంగా ఉన్నాము. చదువుకున్న నిరుద్యోగులను ఎస్సీ యువతీ యువకులకు టెక్ మహీంద్ర, సీపెట్, టూరిజం హోటల్ చేయడం జరుగుతున్నది. సాంఘిక సంక్షేమం 2019-20 సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 40 కోట్లు, మెస్బిల్ కింద 15 కోట్లు, ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద 1,69,00,000, అలాగే నిరుద్యోగ భృతి కింద 2,40,00,000 రూపాయలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు 13,35,000 రూపాయలు బడ్జెట్ను కేటాయించడం జరిగినది. మైనార్టీల సంక్షేమం 2019-20 సంవత్సరం గాను జిల్లాలో 750 మంది మైనార్టీలకు సబ్సిడీతో కూడిన రుణములను మంజూరు చేయడం జరిగినది. 500 మంది మైనార్టీ యువతీ యువకులకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి రంగాలలో ఉద్యోగాలు కల్పించుటకు ప్రతిపాదించడమైనది. మైనార్టీ వర్గాల వారికి వైఎస్ఆర్ పెళ్లి కానుక క్రింద పెళ్లి కూతురు తరపున 100,000 రూపాయలు మంజూరు చేయబడును. మసీదులోని ఇమామీలకు, మౌజంలకు నెలక పారితోషిక కింద 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగినది. చర్చిలలో ప్రాస్టర్లకు కూడాను 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగినది. 31,00,000 రూపాయల విలువ గల సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడమైనది. భారత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు క్రీడా కేంద్రాన్ని విశాఖపట్నం నెలకొల్పుకొనుటకు మంజూరు చేసి ఉన్నది. ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం పరిధిలో 25 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించడమైనది. భారత ప్రభుత్వం స్టెబిలైజేషన్ ఇంజనీరింగ్ సెంటర్ల పథకం కింద విశాఖపట్నం జిల్లాలో కానీ కింగ్ జార్జ్ ఆసుపత్రి నందు స్పైనల్ ఇంజురీ సెంటర్ను ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడమైనది. జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జిల్లాని ప్రగతి పథంలో నడిపించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తున్న వివిధ శాఖల అధికారులకు, న్యాయాధికారులకు, ప్రభుత్వ వైద్యులకు, ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు, బ్యాంకర్లకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, యువజన మరియు మహిళా సంఘాలకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తున్న పోలీస్ కమిషనర్, పోలీస్ సూపరింటెండెంట్, పోలీస్ యంత్రాంగానికి, కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరియు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న బాల బాలికలకు నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. పెద్దలను కూడా ఆదరపూర్వక పలకరింపు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే మన విశాఖ జిల్లా కలెక్టర్ వారు, విశాఖ జిల్లా కమిషనర్ పోలీస్ వారికి అందజేస్తున్నారు. ఏఆర్ ఉమెన్ ప్లెటూన్ కమెండ్. తరువాత మన ఎదురుగా 4వ విభాగంలో మేల్ హోంగార్డ్ కమాండ్ అంతా కూడా నడుపుబడుతోంది. తరువాత లా అండ్ ఆర్డర్ విశాఖ జిల్లాకు చెందినటువంటి గౌరవ వందనాన్ని చెల్లిస్తున్నారు. తరువాత విశాఖ జిల్లా ట్రాఫిక్ విభాగం వారు గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ జాతీయ హరిత దళం తరఫున విద్యార్థిని విద్యార్థిని విభాగం గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం తరఫున గౌరవ వందనాన్ని అందజేస్తున్నారు. గౌరవ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మార్కెటింగ్, పశు సంవర్ధక మత్స్యశాఖ జిల్లా కలెక్టర్ వారు శ్రీ గణేష్ ఐఏఎస్ వారు, విశాఖ జిల్లా కమిషనర్ పొందిన రోజు ఇటువంటి గొప్పదైన ఎమ్మెల్సీలను, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలను, గౌశ్రీ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ గుడ్డుకుప్పల సూర్యారావు గారు, ఇంకా పోషక యాజమాన్య పథకం, ఆధునిక యాంత్రీకరణ పథకం, పంట రుణాల పంపిణీ, సేవించిన పంటల బీమా, అలాగే రైతు సంక్షేమానికి పెట్టుబడి సాయం 50,000 రూపాయలు పంపిణీ చేస్తూ, రైతు ప్రతి ఒక్కరికి కూడా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, నియోజకవర్గ సమీకృత ప్రయోగశాలలు, మట్టి విత్తన నమూనాలు, ఎరువుల నమూనాలు, వైఎస్ఆర్ రైతు భరోసా, 3,000 కోట్లతో పంటల స్థితిలో రూపాయితో పంటల బీమా, రైతుకు బీమా వంటి ఎన్నెన్నో పథకాలతో మన ముందుకు జెండర్ వంటి వారి కుటుంబాలలో 2,250 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు, మరియు డయాలసిస్ పేషెంట్లకు పూర్వ విశాఖపట్నం జిల్లా డిఆర్డిఏ విభాగం వారు వెలుగు కార్యక్రమాల ప్రగతి ద్వారా అందజేస్తూ, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క సూచనల మేరకు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఆనందపూర్వకంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే స్త్రీనిధి ద్వారా బ్యాంకు లింకేజీ పథకం, జీవనోపాధుల పెంపు, డాక్టర్ వైఎస్ఆర్ ఆశయం ప్రతి అక్క చిన్నమ్మలలో కూడా లక్షాధికారిగా చూడాలని, తండ్రికి తగ్గ తనయుగమైన తీరు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళాభ్యుదయమే ప్రభుత్వ ధ్యేయంగా అనేక వినూత్న పథకాలను అందజేస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మనందరికీ సంక్షేమాన్ని తెలియజేస్తున్నారు. నిరుపేదల జీవనోపాధి అభివృద్ధి, నెలకు 10,000 రూపాయల ఆదాయం, వెలుగు లక్ష్యం, రెట్టింపు భరోసా, రెట్టింపు మనందరికీ కూడా అవ్వాతాదలకు జగన్ అందించినటువంటి పెన్షన్లు, ప్రస్తుతం ఉన్న పెన్షన్దారులందరికీ కూడా 67 వయస్సుకు వయస్సును తగ్గించారు గత ప్రభుత్వం. గతకాల పెన్షన్లు అన్ని కూడా అందజేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు తర్వాత మన ముందుకు రాబోతోంది. జ్ఞానధార జాతీయ అంతర్జాతీయ ఆటల పోటీలకు శిక్షణ, ప్రతిభావంతులైన బాల బాలికలకు అనేక రకాలైన స్కాలర్షిప్లు, ఇన్స్పైర్ అవార్డులు వంటి అనేక అనేక పథకాలతో మన విశాఖ జిల్లా ఈ విద్యాశాఖ ముందుకు సాగుతోంది. ఆ తరువాత సెకండ్ వైఎస్ కాస్త ముందుకు అనేక పథకాలతో గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు విశాఖ జిల్లా విద్యాశాఖ మరింత ప్రగతిలో ముందుకు సాగుతోంది. తరువాత మన ముందుకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, ఆ రుణాలు కూడా 0% వడ్డీ, 0% వడ్డీకి అందజేస్తూ, ఇంటిని కట్టించి ఇల్లు గృహప్రవేశం చేసిన నాడే ఆ అక్కలకు చెల్లెళ్లకు కూడా ఇల్లును వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేటటువంటి చక్కని పథకం, అటువంటి అక్కలకు చెల్లెళ్లకు కూడా మరలా వారి ఇంటి పట్టాలను బ్యాంకులో పెట్టి వారికి ఉచితంగా 0% వడ్డీని, వడ్డీ లేనటువంటి అప్పులను అందజేసేటటువంటి చక్కని పథకం, ఈ చేసుకునే వారికి, జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కూడా వారికి ఉచితంగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నారు. కిడ్నీ వ్యాధి, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ప్రత్యేకంగా నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ యాక్టివిటీ కింద మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులు సోకిన వారికి జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమం ద్వారా జిల్లాలో మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధుల నిర్మూలన కోసం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలు దోమల బారిన పడకుండా దీర్ఘకాలిక క్రిమిసంహారక మందులు దోమతలను సరఫరా చేయడం జరుగుతోంది. నవజాత శిశువులకు ఇంటెన్సివ్ కేర్ పథకం ద్వారా విశాఖ జిల్లాలో, అలాగే తల్లి బిడ్డ సదగా ఉండాలనేటువంటి పథకం, పిఎంఎంవివై అనే పథకం ద్వారా ఇప్పటికీ విశాఖ జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. ఉచిత సేవ,
104 104 అత్యవసరం అందిస్తూ వారికి తగినటువంటి వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తోంది. మన విశాఖపట్నం వారి యొక్క నేతృత్వంలో విశాఖ ఇన్ఛార్జి మంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ అన్నింటా ముందుకు సాగుతూ అందరికీ కూడా తగిన ఆరోగ్యాన్ని పరిపూర్ణమైనటువంటి క్రియలు పునరావాస క్రియలు ఎన్నెన్నో పథకాలను చేపడుతూ భూమి కొనుగోలు పథకం, చిన్న కారు రైతులకు చిన్న నీటి పనులు అనగా బోరు బావులు విద్యుద్దీకరణ భూమి అభివృద్ధి పథకాలు, రోడ్డుపై ప్రత్యక్ష పథకాలు లైఫ్ డెమో, అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు 55 కోట్లతో మరియు భారతదేశంలో విశాఖ జిల్లాను ముందంజగా నడిపిస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు, అలాగే గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లు, వసతిగ్రహ క్షేత్రాలు, కోళ్లకు కాంపౌండ్ వాల్స్, ఉద్యానవనాలు అన్నింటినీ కూడా మనకి సంక్షేమ పథకాలలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి శకటం మన ముందుకి వచ్చి నడుస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ తర్వాత పౌర సరఫరాల శాఖ చట్టం మన ముందుకు వచ్చింది. 59 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ద్వారా 1570 రూపాయలు చర్య చేపట్టారు. నవరత్నాలు అనే బృహత్తర పథకం ద్వారా తడి మరియు పొడి చెత్తను వేరు చేసే విధానం, వర్షపు నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గొంతుల నిర్మాణ విధానం, భూగర్భ జలాలను పెంపొందించుట, స్మార్ట్ సిటీలో భాగంగా జీవీఎంసీ పాఠశాలల్లో సాంకేతిక విద్యా తరగతులు డిగ్రీ ఎడ్యుకేషన్ ద్వారా బోధన విధానం, సంప్రదాయ వనరుల ద్వారా సౌర విద్యుత్తును వినియోగించుట, కాలుష్య నివారణ, వీలుగా మొక్కలను పెంచే కార్యక్రమం ఇవన్నీ చేస్తూ మన విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహావిశాఖ నగరపాలక సంస్థ వారి యొక్క శకటం ముందుకు నడవబడుతోంది. వైజాగ్ స్మార్ట్ సిటీ వేదిక స్పందన మనకు విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో జూలై 1వ తేదీన ప్రారంభించారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ దరఖాస్తుదారుల నుంచి అర్జీలు సేకరించి స్పందన పోర్టల్లో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా రసీదు జారీ చేస్తారు. అర్జీలు స్పందన పోర్టల్ ద్వారా యథాతథంగా విశాఖపట్నం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి యొక్క శకటం, గిరిజన సంక్షేమ శాఖ సుదూర ఆవాసాలను నివసించే మన పురాతన గిరిజన అవసరాలు తీర్చడం కోసం వారి యొక్క అలవాట్లను, నీరు వాడే విధానాన్ని సురక్షిత పద్ధతి ద్వారా ట్యాంక్ ద్వారా జత చేయడం, అట్లాగే నీటిని సేకరించే సమయం గణనీయంగా తగ్గించడం, మంచినీరు వాళ్ళకి 24 గంటలు తమ ఇంటి వద్దనే లభించేటట్లు విరిగిన వసతుల విద్యా బోధన, అలాగే ఆర్ఐజీపీ పథకం ద్వారా 14 మండలాల్లో 620 అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాల ద్వారా స్కూల్ భవనాలు, కరెంటు మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక పథకాలు, అట్లాగే విద్య యోజన సంరక్షణ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ముందుకు వచ్చినటువంటి సంఘటనలో అంగన్వాడీ కేంద్రం ద్వారా విద్యార్థి చక్కని విధానాన్ని మనం పరిశీలన చేయవచ్చు. జీవ వైవిధ్యం ఆకురాల్చి అడవులను కలిగి ఉంది. జిల్లాలో అటవీ శాఖ అటవీ సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం 3 విభాగాలుగా ఏర్పడి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ మరియు సామాజ్యం చేయబడినటువంటి ఈ వర్షాకాలంలోనే ఊళ్లలో భూగర్భ జలాల అభివృద్ధి కోసం స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం కోసం చక్కగా నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల ద్వారా, అట్లాగే మరుగుదొడ్డి వాడకం మేలు అని మనందరికీ చూపిస్తున్నారు చక్కగా మంచి మోడల్ పెట్టే ఒక అంశాన్ని మనకి ప్రదర్శిస్తూ శుభ్రత ఉన్న చోటే దేవతలు నివసిస్తారు అని గ్రామీణ నీటి సరఫరా మరియు సగటు ముందుకు నడపండి సార్, సగటు ముందుకు నడుపుతూ వెళ్ళండి. ర్యామ్ ఆపరేటింగ్ పంపు, అలాగే స్కీమ్ రెనోవేషన్, ఆర్ఐఓ బ్రాంచ్స్,
ఆరోగ్యమే మూలం, అది ఆర్డబ్ల్యూఎస్ వారి యొక్క ప్రధాన ఆలోచన. ఇమాలిక సిద్ధం చేశారు. అలాగే ఉద్యాన పంటల విస్తీర్ణం 1000 హెక్టార్ జరుగుతోంది. జీడి తోటలు, జీడి మామిడి తోటలు మురుగుకి అదే సగట ముందుకు నడపండి. షేడ్ నీటి సాగు, అట్లాగే తోటల పెంపకం, బిందు సేద్యం, విశేషమైనటువంటి పథకాలతో రాజన్న రైతు స్థానికులకు 75% ఉపాధి కల్పించడం, భూమి కోల్పోయిన వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, ఈ చట్టం ప్రతినిధించినటువంటి 3 సంవత్సరాలలో ప్రస్తుత పరిశ్రమలు 75% ఉపాధిని సాధించడం, నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి, వైఎస్ఆర్ నవోదయం, సులభతర వాణిజ్య విధానం, భూమి కేటాయింపు ఆందోళన తెప్పించడం, ప్రగతిని మనం ప్రదర్శింపజేసేటట్టుగా మత్స్యశాఖ శాఖ మనం ముందుకు ముందుగా నడిపించండి. విశాఖపట్నం జిల్లాలో 132 కిలోమీటర్ తీరరేఖ ఉంది సార్. 63 సాగర మత్స్య గ్రామాలు ఉన్నాయి సార్. అట్లాగే 43 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 165 గ్రామ అంతర్గత సిమెంట్ రహదారులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, అలాగే గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్ల విధానం ఉద్దేశాల మేరకు గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ మధ్యనే అంటే ఆగస్టు 12-13 తేదీలలో వారికి నియామక పత్రాలు ఇచ్చి ఈ రోజు నుండి వారందరినీ విధులలో చేరవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఈయన ఆదేశించారు. ఆ సూచన మేరకు గ్రామ వాలంటీర్లు ఈ విభాగంలో చేరి ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విద్యుత్ పంపిణీ ఉచితంగా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సోలార్ పంప్ సెట్స్, భూగర్భ విద్యుత్ తీగలు, అందరికీ విద్యుత్ సరఫరా పథకం, గిరిజన ఆవాసాలకు విద్యుత్ సరఫరా, అలాగే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వాహనాల ఛార్జింగ్ నిమిత్తం 20 ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసి మండరి. విశాఖ జిల్లాలో గత సంవత్సరంలో అన్ని ముందు సూచికలలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో భాగంగా 4524 కోట్ల ఆదాయం చేకూర్చి 13.78% అభివృద్ధి సాధించింది. ఈ సంవత్సరం కూడా 15% అభివృద్ధి చేయడం కోసం ఈ పసుపుతోని పాడి రైతుకు జీవనాధారమైన పశువు ఒకవేళ మరణిస్తే నష్టపోయిన రైతుకి తక్షణ ప్రభుత్వ సహాయం అందిస్తూ ఉన్నారు. పునరుత్పాద దశలో ఉన్న 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల రైతుల ఆవులకు కూడా అనేక సంబంధించినటువంటి ఆ విశ్వాసాన్ని అందరూ కూడా తప్పక అభినందించవలసిందిగా కోరుతున్నాం. విశ్వేసిన పెద్దలకు ఆ ప్రదర్శన కాస్త కనబడాలంటే దయచేసి మీడియా వారు కాస్త గట్టిగా ప్రశ్నగా ఉండాలి. దయచేసి బీజేపీ సంఘటనలు దయచేసి మా ప్రకటించండి. కాస్త పట్టకుండా దయచేసి Thank you.
గౌరవ ఇన్ఛార్జి మంత్రి మరియు విశాఖ ఇన్ఛార్జి ఈ
ఇది యూత్ పార్లమెంట్ సార్. యూనిట్ కాస్ట్ 3 లక్షలు అమ్మాయి. మన సబ్సిడీ వాళ్ళ ఎక్స్రే ఎవరు బెనిఫిషియర్ సార్ అవుతుంది. రెండవ బహుమతి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఏపీ అలాగే తృతీయ బహుమతి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ తగింది స్వీకరించింది. తరువాత నేటి సార్ 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 కలెక్టర్ గారు ఇస్తున్నారు.